నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో రంజాన్ పర్వదిన వేడుకలు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపిన ముస్లిం సోదరులు. టీడీపీ ఆరోపణలను కొట్టిపారేసిన హోంమంత్రి తానేటి వనిత. గంజాయి సాగు చేస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఉపాధి చూపిస్తున్నాం. అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపడుతున్నామని వెల్లడి. రాష్ట్రంలో భారీగా ఏఎస్పీల బదిలీలు. గుంటూరు ఏఎస్పీగా సుప్రజ నియామకం. పవిత్ర రంజాన్ పర్వదిన వేడుకలు గుంటూరులో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అదేవిధంగా పలువురు ప్రముఖులు ముస్లిం సోదరులకు రంజాన్ ఈద్ ముబారక్ తెలియజేశారు. మానవులకు మార్గదర్శకం, సత్యాన్ని తెలిపే ఉపదేశమే రంజాన్ అని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ మేరకు పవిత్ర రంజాన్ పర్వదిన వేడుకలు నగరంలో ఉత్సాహంగా జరిగాయి. ఇందులో భాగంగా నగరంపాలెం ఈద్గా వద్ద భక్తి శ్రద్దలతో ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, మద్దాలి గిరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, మాజీ మేయర్ కన్నా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు జరిపి రంజాన్ విశిష్టతను వివరించారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు జరుపుకునేలా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. وقد قال رسول الله صلى الله عليه وسلم كل قوم عيدا وهذا عيدنا అనంతరం రంజాన్ ప్రాముఖ్యతను అతిథులు మీడియాకు వివరించారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు పాటించిన అనంతరం భక్తి శ్రద్దలతో జరుపుకునే పండుగే రంజాన్ అని వారు వెల్లడించారు. తోటివారి పట్ల ప్రేమ, కరుణను చూసి పరమత సహనం చాటేదే రంజాన్ అని వారు పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో గత రెండేళ్ల విరామం అనంతరం రంజాన్ వేడుకలను ఉల్లాసంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. సమాజ హితం కోసం వీళ్ళు చేసే ప్రార్థనలన్నీ కూడా మంచి జరగాలని, అందరూ బాగుండాలని, మరీ ముఖ్యంగా గుంటూరు నగరంలో హిందువులు, ముస్లింలు, లేకపోతే క్రైస్తవులు వేరువేరుగా భావించే పరిస్థితి కాదు. ఎవరికి సంబంధించినటువంటి పండగ వచ్చినప్పుడు కూడా అందరం కూడా కలిసికట్టుగా చేసుకునే విధానం, ఒక మంచి సాంప్రదాయం, సంస్కృతి గుంటూరులో ఉంది. అందుకనే మా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి 2 సంవత్సరాల తర్వాత మరి సుదీర్ఘ విరామం, మరి కోవిడ్ కారణంగా మరి ఈద్గాల్లో అందరం కూడా సామూహిక ప్రార్థనలు జరిపే పరిస్థితి లేదు. మరి 2 సంవత్సరాల తర్వాత ఈరోజు సామూహికంగా ప్రార్థనలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మరి ముస్లిం సోదరులందరూ కూడా మరి భారీ ఎత్తున మరి కార్యక్రమం ఇక్కడికి రావడం, ఈద్గాకి రావడం, మరి ముందుగానే మేమందరం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ నుండి కూడా ఫండ్స్ మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటుగా అన్ని కార్పొరేషన్ పరిధిలో మరి ఏర్పాటు చేసి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా 30 రోజులుగా కఠినమైన ఉపవాసాలు మరి ఈరోజు రంజాన్తో విరమజేస్తా ఉన్నారు. మరి తప్పకుండా అలా అందరినీ కూడా బాగా చూడాలా. వాళ్ళకి అల్లా అన్ని రకాలుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దేహ ఆరోగ్యం మరియు భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు తేవాలని, ఇలాంటి ఎన్నో రంజాన్లు జరుపుకోవాలని, ప్రతి ఒక్క ప్రజలు సంతోషంగా ఉండాలని. ఈ కరోనాలో టైంలో పోయిన 2 సంవత్సరాలు లేకపోయినా ఈ 2 సంవత్సరాలలో పోయిన ఈదిని, రంజాన్ని ఈ సంవత్సరంలో జరుపుకుంటూ చాలా ఆనందంగా ఉన్నారు. కాబట్టి ప్రతి రంజాన్ సోదరులకి మా అందరి తరఫున రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ మాసంలో మైనార్టీ సోదరులు కఠోర ఉపవాస దీక్ష తీసి
అల్లా కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి అట్లాగే నా సోదరుల మైనారిటీ సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈద్ ముబారక్. థాంక్యూ. గంజాయి వల్ల నేరాలు జరుగుతున్నాయని ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. గత డీజీపీ గంజాయిని ఎలా ధ్వంసం చేశారో అందరికీ తెలిసిన విషయమే అని ఆమె స్పష్టం చేశారు. అయితే గంజాయి సాగు చేస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపిస్తున్నామని చెప్పారు. రాష్ట హోంశాఖ మంత్రి తానేటి వనిత మంగళవారం గుంటూరులో పర్యటించారు. ఈ మేరకు ఇండియా రూరల్ ఇవాంజలికల్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో వెస్ట్ ప్యారిస్ చర్చిలో జరిగిన దైవ సేవకుల సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా తానేటి వనితను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమం అనంతరం హోంశాఖ మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట ప్రభుత్వంపై తాజాగా టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు, గంజాయి, రేపల్లె అత్యాచార ఘటన వంటి అంశాలపై ఆమె స్పందించారు. రేపల్లె రైల్వే స్టేషన్లో ముగ్గురు నిందితులు దొంగతనం చేయడానికి వచ్చి మద్యం మత్తులో ఆమెపై అత్యాచారం చేశారని తానేటి వనిత స్పష్టం చేశారు. గంజాయి సాగు చేస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపిస్తున్నామని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రణాళికలు సిద్దం చేశామని ఆమె పేర్కొన్నారు. గంజాయి విషయంలో ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆమె పేర్కొన్నారు. ఏపీలో అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి ప్రకటించారు. పోలీసు శాఖలో కొరత ఉన్నమాట వాస్తవమేనని త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ఆమె వెల్లడించారు. కొరత ఉన్నదన్నమాట వాస్తవం. దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి ఏంటనేది మేము త్వరలో నిర్ణయం తీసుకుందాం ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత. ఒకటి, రెండవది, ఈ ఘటనలు జరగడానికి అక్కడ కొన్ని సైకలాజికల్ సిచ్యుయేషన్స్ కానివ్వండి, కొన్ని అక్కడ పేదరికం వలన కానివ్వండి, కొన్ని అక్కడ అంటే మొన్న ఒక రేపల్లె అమ్మాయి సంఘటనలో చూసినప్పుడు వాళ్ళు యాక్చువల్లీ ఇలాంటి అమ్మాయి మీద అత్యాచారం చేయాలని వచ్చింది కాదు. వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారు, వాళ్ళు డబ్బుల కోసమే అతని మీద దాడి చేశారు. విశాఖ జిల్లాలో గంజాయి పంటని ఏ విధంగా డిస్ట్రాయ్ చేశారు అన్నది మనం చూసాం. కనుక గంజాయి మీద ప్రభుత్వము ఉక్కుపాదం మోపిందండి. ఖచ్చితంగా ఆ పంటను పండించడానికి ఎవరిని ఎంకరేజ్ చేసేది లేదు. ప్రతి ఒక్కరు అక్కడ ఎవరైతే దళారుల మధ్య నలిగిపోతున్నారో, గిరిజనులు ఎవరైతే కూలీలుగా ఉండి అక్కడ పంట పండిస్తున్నారో వాళ్ళందరికీ కూడా వేరే ఉపాధిని కల్పించడానికి, వారికి వేరే పంట విత్తనాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి కట్టుబడి ఉందండి. ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ మొన్న జరిగిన డిపార్ట్మెంటల్ రివ్యూలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అవును, భద్రత పెంచుతున్నామండి. సీసీ ఫుటేజ్, సీసీ కెమెరాలన్నీ పెంచడం జరుగుతుంది. అలానే అక్కడ కూడా నైట్ బీట్స్ కూడా ఎక్కువ పెట్టడం జరిగిందండి. ఖచ్చితంగా అంటే ఈ ఇది వరకు జరిగిన సంఘటనకి దీనికి కొంచెం రిలేటెడ్గా ఉంది కనుక భద్రత పెంచడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వాయిదా పడిన గడప గడప కార్యక్రమంపై తానేటి వనిత స్పందించారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమం వాయిదా వేయడంలో ఎలాంటి రాజకీయ కోణం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఇంటికి సగటున 5 రకాల పథకాలు అందుతున్నాయని తెలిపారు. ఏ ఇంటికి ఏ పథకాలు అందుతున్నాయో వాటికి సంబంధించిన డేటా వివరాలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో సమాచారం తీసుకున్న తర్వాత గడప గడపకి ప్రోగ్రాం ప్రారంభమవుతుందని హోంశాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రజలకి మంచి చేసింది మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారండి. సో ప్రజలు ఎక్కడ నిలదీసే పరిస్థితి అయితే మా ముఖ్యమంత్రి గారి పాలనకి లేదు. కొన్ని సంక్షేమ పథకాలు అంటే ఎంత లేదన్నా 1 నుండి 5 సంక్షేమ పథకాలు ఒక ఇంటికి ఇవ్వడం జరిగింది. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కంప్లీట్ డేటా అంటే ఆ ఇంటికి సంబంధించి మనం ఏమేమి ఇచ్చామనేది కంప్లీట్గా సచివాలయాల వారీగా మాకు రావడానికి ఆ మెటీరియల్ కొంత టైం పడుతుంది కనుక దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది తప్ప అందులో ఎవరో ఇబ్బంది పెడతారని అలాంటి వాటి గురించి కాదు. వంటౌన్లోని ప్రభుత్వ ఉర్దూ హైస్కూల్ ఆవరణలో ఈరోజు పవిత్ర రంజాన్ పర్వదిన ప్రార్థనలు భక్తి శ్రద్దలతో జరిగాయి. పరిసర ప్రాంత ముస్లిం సోదరులు సామూహిక నమాజ్ నిర్వహించారు. ఉర్దూ బాయ్స్ హాస్టల్ ఆవరణలో పవిత్ర రంజాన్ పర్వదిన ప్రార్థనలు మత పెద్దల బోధనల మధ్య ఘనంగా జరిగాయి. పవిత్ర ఖురాన్ ను మత పెద్దలు పఠించారు. ఇస్లాం మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. ముస్లిం సోదరులతో పాటు నగర మేయర్ మనోహర్ నాయుడు నమాజ్ లో పాల్గొన్నారు. అనంతరం పరస్పర ఆలింగనాలతో పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 2 ఏళ్ల కరోనా కష్టాల అనంతరం రంజాన్ ప్రార్థనలు జరుపుకోవడం సంతోషంగా ఉందని మేయర్ మనోహర్ నాయుడు అన్నారు. అలైహిస్సలాం కి మిల్లత్ ని పైదా ఫర్మాయా, ఉమ్మత్ ముహమ్మదీ అమే బనాయా,
भी बंदियों ने रोजे रखकर अल्लाह कुरान पढ़कर तरावीह पढ़कर सदा फरमा। ऐ अल्लाह तूने खुद फरमाया है कि तू अपने फरिश्तों को गवाह बनाकर तक्वा और तहारत के साथ आमाल सालेहा के साथ दीन पर कायम और दायम रहने की तौफीक। अशहदु अन्न सय्यदना व मौलाना मुहम्मदन अब्दुहु व रसूलुहु। हमारे शहर के निगाहों के लिए अल्लाह ताला इनको जज़ा खैर अता फरमाए, इनकी जिंदगी को खुशियों से भर दे। जज़ाकुमुल्लाह। मुस्लिम नगर में मुस्लिम मतपेदल का मुस्लिम प्रमुख मैं प्रजापेदर ओकर मेरे को मैं मेमंदर नगरपाल संस्थ आध्र्यन गत वार रोजल ईदगा शुभ्र क्लीन चेयर तो अन्नी एर्पा मरी चेयट जी चला चक्कर यह संवसम अंत रू संवरा संवत्सर चला चक्कर गोपन गर्वे विधा मुस्लिम सोदर यह प्रार्थना कार्यक्रम निर्वहित भगवंत दय वाल भगवंत काशिस्तू अल्ला कृप वाल मैं राबो कल में इंतकना गोपन जरूर अवकाशाने मुस्लिम सोदर कुट सभ्युक अंदर महिला मतलब मरी मुख्य पिलक रंजा ईद मुबारकना। గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అడిషనల్ ఎస్పీల బదిలీలు జరిగాయి. జిల్లా అడిషనల్ ఎస్పీ గంగాధరం విశాఖకు, వెస్ట్ డీఎస్పీ సుప్రజను జిల్లా ఏఎస్పీగా బదిలీ చేశారు. గుంటూరు వెస్ట్ డీఎస్పీగా పనిచేస్తూ పదోన్నతి పొందిన సుప్రజకు బదిలీలో భాగంగా జిల్లాలోనే అడిషనల్ ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు అడిషనల్ ఎస్పీగా ఉన్న గంగాధరాన్ని విశాఖ అడిషనల్ డీసీపీగా బదిలీ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 మంది ఏఎస్పీలకు బదిలీలు జరిగాయి. డీజీపీ మంగళవారం బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ కార్యాలయంలో రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు మస్తాన్ వలీని కలిసి రంజాన్ ఈద్ ముబారక్ తెలియజేశారు. అల్లా చూపిన మార్గంలో నడిచి ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే పండుగ రంజాన్ అని ఈ సందర్భంగా మస్తాన్ వలీ తెలిపారు. అయితే బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయి అభివృద్ది కుంటుపడి దేశ ప్రజలు అనేక సమస్యలలో ఉన్నారని చెప్పారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు మంచి పాలకులను మాత్రమే ఆదరించాలని ఆయన సూచించారు. ఇవాల ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటటువంటి అత్యంతమైనటువంటి పెద్ద పండుగలో రంజాన్ పండుగ ఒకటి. ఈ పండుగ సందర్భంగా దేశవాసులందరికీ కూడా కులాలకు మతాలకు అతీతంగా భారతదేశ అభివృద్ధికి భారతదేశ ఖ్యాతికి ప్రతి ఒక్కళ్ళు పని చేయాలనేటటువంటి సూత్రం ఏదైతే ఉందో ఖురాన్ పాకులో కూడా ఇదే చెప్పినటువంటి వాక్య. ఎవరు ఏ దేశంలో జన్మ తీసుకున్నారో ఆ దేశాన్ని ప్రేమించండి, మీ మతాన్ని మీరు గౌరవించండి, ఇతరుల మతాన్ని గౌరవిస్తూ ముందుకు పోవాలనేటటువంటి ఆలోచన. దేశంలో ప్రజలు అభివృద్ధి గురించి అడిగితే, దేశంలో ఉద్యోగాల గురించి అడిగితే, దేశంలో పరిశ్రమల గురించి అడిగితే, మతాన్ని మత వైషమ్యాలు రెచ్చగొట్టి భారతదేశాన్ని బలహీనపరిచేటటువంటి శక్తుల పట్ల ఎమరపాటుగా ఉండాలని. దేశం ఇబ్బందులు పాలు కాలేదు, కానీ గడచిన 8 సంవత్సరాల్లో పూర్తిగా నిరుద్యోగం పెరిగిపోయింది, హింస పెరిగిపోయింది, మహిళల మీద దాడులు పెరిగిపోయినాయి, మరి మత కొట్లాటలు ఎక్కువైపోయినాయి. వీటన్నిటి కూడా పరిష్కారం భారత జాతి చైతన్యవంతులు కావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. రంజాన్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని సీఎం జగన్ పేర్కొన్నారు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని, దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ముగింపు వేడుక అని ముఖ్యమంత్రి తెలిపారు. క్రమశిక్షణతో ఉండడం, ఐకమత్యంతో మెలగడం, పేదలకు తోడ్పడడం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని, మనిషిలోని చెడు భావాలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలో రంజాన్ పర్వదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ముస్లిం సోదరులకు టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ నేతలు నసీర్ అహ్మద్ ను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నసీర్ అహ్మద్ మాట్లాడుతూ సమానత్వం, సౌభ్రాతృత్వానికి రంజాన్ ప్రతీక అని అన్నారు. గుంటూరు నగరంలో గత 2 సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారితో ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ పండుగ నమాజ్ను ఈద్గాల్లో కాకుండా ఇళ్లలో జరుపుకునేటువంటి పరిస్థితులు మనందరం కూడా చూశాం.
ఈ సంవత్సరం కరోనాను జయించి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈద్గాలకు వెళ్లి నమాజ్ ఆచరించడం జరిగింది. గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున ఈద్గాల్లో ముస్లిం సోదరులు సోదరీమణులందరూ కూడా నమాజ్ ఆచరించడం, వారందరికీ కూడా భగవంతుడు ఈ రంజాన్ శుభ సందర్భమున ఆయుష్ ఆరోగ్యాలు అలాగే వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కొన్నూరు రోడ్లోని ఆంధ్ర ముస్లిం కళాశాల ప్రాంగణంలోని ఈద్గా వద్ద రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలను ముస్లింలు నిర్వహించారు. ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కావటి, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని మతాలను గౌరవిస్తూ పేదలకు తమ వంతు సహాయం చేయాలని ఎమ్మెల్యే ముస్తఫా ఈ సందర్భంగా సూచించారు. जो कोई भी रहने दो, उसको साथ देना बोलकर मैं चाहता हूँ. सुर भी मिलजल के रहना चाहता हूँ. आज खुशी की बात, तीन जगह भी गवर्नमेंट के तरफ से पूरा ईद के तीन जगह भी पूरा ये करे, जो म्यूनसिपालिटी कॉरपोरेशन पूरा, हम सब भी मिल के आराम से आने वाले रोजों में भी రాజధానిగా అమరావతినే కొనసాగించాలని వెలగపూడిలోని దీక్షా శిబిరంలో రైతులు చేస్తున్న దీక్షలు 868వ రోజుకు చేరాయి. జై అమరావతి, జై హో అమరావతి, సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ దీక్షా శిబిరాల్లో ప్లకార్డులు చెతబుని నినాదాలు చేశారు. అమరావతే ఏకైక రాజధాని అని సీఎం జగన్ ప్రకటించే వరకు దీక్షలు ఆపేది లేదని తెలిపారు. పరిపాలనంతా అమరావతి నుంచే, పరిపాలనంతా అమరావతి నుంచే, రైతు రైతుకులు లైకత ఒకే రాష్ట్ర. ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట మైనార్టీ సెల్ నాయకులు షేక్ మహబూబ్ షరీఫ్ ను ముస్లిం మత పెద్దలు కలిసి సాంప్రదాయ టోపీ మరియు చౌకం ధరింపచేసి సత్కరించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ईद मुबारक अपने दिल की गहराइयों से, दिल की खुशियों से सबको ईद मुबारक देता हूँ. सब लोग अपने फैमिलीज के साथ ईद मनाएं. పవన్ జ్యోత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు నగరంపాలెం సీఐ హేమారావు చేతుల మీదుగా హెల్త్ డ్రింక్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మనందరికీ సత్యాన్ని బోధించే పవిత్రమైన పండుగ అని అన్నారు. కార్యక్రమంలో సీదా పవన్, మణి, రహీం, ఈశ్వర్, హరి, నరసింహ, శ్రీనివాసరావు, సూరజ్, జానీ, మోయిన్, రియాజులు పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అరండల్పేటలో ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ఏర్పాటైంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అసోసియేషన్ అధ్యకులు రాజారాం మాట్లాడారు. అడ్వకేట్ల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి పాటుపడతామని ప్రకటించారు. Lawyers, all lawyers, not Andhra, I say all lawyers association, we should develop, make many of us to be active. This is not a selfish goal. Today I will be president, tomorrow some of our colleague advocates president, somebody is going to, because everybody cannot be a president of the bar association. అధిక ధరలను అరికట్టాలని కోరుతూ ఈ నెల 9వ తేదీన చలో సెక్రటేరియట్ నిర్వహిస్తున్నట్లు సిపిఐ ప్రకటించింది. ఈరోజు కొత్తపేట మలయలింగ భవన్లో పార్టీ నేతలు మాట్లాడారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించి కరెంట్, బస్, ఆస్తి పన్ను భారాలను విరమించుకోవాలని సిపిఐ జిల్లా నగర కార్యదర్శులు జంగల అజయ్ కుమార్, కోట మాల్యాద్రెడ్డి డిమాండ్ చేశారు. ధరల భారాలను నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన రాజధాని సెక్రటేరియట్లో జరిగే మహాధర్నాను యావత్ ప్రజలు జయప్రదం చేయాలని కోరారు. ఆ మేరకు రూపొందించిన పోస్టర్లను ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యకులు రాధాకృష్ణమూర్తితో కలిసి అజయ్ కుమార్, మాల్యాద్రి విడుదల చేశారు. నిర్బంధనలు, అరెస్టులు చేసినా ధర్నా చేసి తీరుతామని హెచ్చరించారు. సెక్రటేరియట్, చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఇది పక్కాగా ప్రజల కోసం, ప్రజలపైన జరుగుతున్నటువంటి భారాలను నియంత్రించాలని జరిగేటటువంటి
कार्यक्रम అందువల్ల ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా విస్తృతంగా తరలి రావాలి అమరావతిలో సిపిఐ నేతృత్వంలో తరలకు వ్యతిరేకంగా జరిగేటటువంటి ప్రజా గర్జనలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీస్ వారికి కూడా ఒకటే మనవి చేస్తా ఉన్నాం మేము నిజమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల సాధన కోసం మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం మీరు ముందస్తు అరెస్టులు చేద్దాం అనుకున్నా లేకపోతే ఇంకో రకంగా చేద్దాం అనుకున్నా మీరు దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా నివారించలేరు మా వాళ్ళు మీకంటే ఇప్పటిదాకా మీ వలన మా వాళ్ళు కూడా కొద్దిగా నేర్చుకున్నారు మరి 9వ తారీఖున జరిగే సెలవు అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోలీసులు కూడా మరి అత్యుత్సాహం ప్రదర్శించి మరి అవసరస్తుల పేరుతోటి ముందు రోజు నుంచి కూడా ఈ అరెస్టులు నిర్వహిస్తా ఉన్నారు కానీ మేము చెప్తుందొకటి ప్రజలకు నిత్యావసర సరుకులు ధరలు తగ్గాలని మరి ఇలా ఉల్లిపాయ దగ్గర నుంచి మరి నూనెలన్నీ కూడా ధరలు విపరీతంగా పెరిగిపోయి కార్మికులు ఓ పక్క ఉద్యోగులు ఉపాధ్యాయులు వాళ్ళంతా కూడా ఇలా సరుకులు కొనే పనిలో లేని పరిస్థితిలో మరి ఇబ్బంది పడతా ఉన్నారు ఓ పక్క కరోనాతో మరి ఇబ్బంది పడతా ఉంటే రెండో పక్క నిత్యావసర సరుకులు మరి ఆకాశాన్ని అంటే ఈ పరిస్థితిలో ఇప్పటికైనా మరి ప్రభుత్వాలు ఆలోచన మార్చుకొని నిత్యావసర సరుకులు మరి ధరలు తగ్గించాలని అట్లాగే పెట్రోల్ సంబంధించి 60 రూపాయలు అట్లాగే డీజిల్ సంబంధించి మరి 50 రూపాయలకి మరి కేంద్ర ప్రభుత్వం అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జనసేనాని పవన్ కళ్యాణ్ 100,000 రూపాయలు విరాళం అందిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన ఔదార్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్ఆర్ఐ జన సైనికుడు రాజా మైలవరపు ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లు ఆటో స్టిక్కర్లను జనసేన నాయకుడు అన్నదాసు వెంకట సుబ్బారావు ఆవిష్కరించారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బత్తుల కేసన దళవాయి భార్గవ్ తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ ఆదేశాల మేరకు యోజన సర్వీసుల శాఖ స్టెప్ స్వశక్తి ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని మీడియా కాన్ఫరెన్స్ హాల్లో మహాత్మా బసవేశ్వర జయంతిని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కొరకు మహాత్ముని ఉపదేశాలు ఆచరించి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పాటుపడదామని తెలిపారు కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖరరావు స్టెప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు రాష్ట హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత ఈరోజు నగరానికి విచ్చేశారు ఈ సందర్భంగా ఏఎస్పీలు గంగాధరం సుప్రజ ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి తానేటి వనితను సెయింట్ మాథ్యూస్ చర్చ్ వెస్ట్ పారిస్ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి సాదర స్వాగతం పలికారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి భక్తి శ్రద్దలతో రంజాన్ పర్వదిన వేడుకలు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపిన ముస్లిం సోదరులు టీడీపీ ఆరోపణలను కొట్టిపారేసిన హోంమంత్రి తానేటి వనిత గంజాయి సాగు చేస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఉపాధి చూపిస్తున్నాం అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపడుతున్నామని వెల్లడి రాష్ట్రంలో భారీగా ఏఎస్పీల బదిలీలు గుంటూరు ఏఎస్పీగా సుప్రజ నియామకం ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం